అందరికీ నమస్కారం నేను ప్రియా పొంగూరు అందరూ బాగున్నారా మీరు బాగున్నారనుకుంటున్నాను నేను పర్లే చెప్పలేను కానీ ఎంతకాలం ఉంటానో ఓకే చూద్దాం వెయిటెన్సీ ఈరోజు మళ్ళీ నేను పోస్టింగ్ చేశాను రీజన్ ఏంటంటే గంటా గారు వచ్చారు మార్నింగు గంటా శ్రీనివాసరావు గారు ఇంటి ఇంటికి వచ్చారు మార్నింగు అమ్మ నేను మాట్లాడతాను అది ఇదే అని ఏదో చెప్పాడు మాట్లాడాడు ఆయన వెళ్ళాడు దానివల్ల నాకు గురింది లేదు ఏమీ లేదు దండగా వేస్ట్ కాకపోతే నేను ఈ పోస్టింగులు చేయడానికి రీజను వాట్ ఈజ్ మై లైఫ్ నేనేం ఫేస్ చేశాను నా లైఫ్లో నేను నారాయణ గారి వల్ల నేను ఎంత ఇబ్బందులు పడ్డాను తర్వాత వన్ బై వన్ తీసుకొస్తాను అందరినీ లైన్లోకి దీనికి రీజను ఒక్కటే చెప్తున్నా నేను రాణి రుద్రమదేవిని కాకపోవచ్చు బ్రిటిష్ వాళ్ళ మీద పసిబిడ్డను కట్టుకొని ఎదురిచ్చిన రాణి రుద్రదేవిని కాదు బాహుబలిలో అనుష్కాని కూడా కాదు కానీ ఒక స్త్రీని ఒక స్త్రీని సమాజము తల్లిదండ్రుల తండ్రి దగ్గర నుంచి మగవ పురుష సమాజము తండ్రి దగ్గర నుంచి అన్నదమ్ముల దగ్గర నుంచి పరువు 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 అని ఒక స్త్రీని అణుచుకుంటా వస్తూ ఉంటే మనుషులు ఎంతకాలం ఆ స్త్రీకి ఓపిక ఉంటుంది ఇరవై తొమ్మిది సంవత్సరాలు భరించాను సీతాదేవికి కూడా పదహారు సంవత్సరాలు అరణ్యవాసము ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు పిల్లల్ని పెంచింది అంటే కంప్లీటెడ్గా పదహారు ప్లస్ పదకొండు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు భరించాను ఈ ఫ్యామిలీని ఇప్పటికి కూడా నన్ను మాట్లాడద్దు 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 ఇంట్లో విషయా ఇంట్లో అయినా సరే పబ్లిక్ అయినా సరే రేపు నేను నారాయణ సంస్థల్లో జరిగే విషయాలు నారాయణ స్టూడెంట్స్ ఎందుకు సూసైడ్లు చేసుకున్నారన్న విషయాలతో సహా కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇంతమంది ఇంతమంది అనుస్తున్నా కానీ ఒక చెడు జరుగుతుంది నా కళ్ళ ముందు నేను దాన్ని బయట పెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను ముందు నాకు జరిగిన చెడుని చెప్పి ఆ తర్వాత సంస్థల్లో జరుగుతున్న చెడుని వివరిస్తాను క్లియర్గా వివరిస్తాను నన్ను పెద్దవాళ్ళు క్షమించండి మీరు దన్నాలు పెట్టి మా పరువు మా పరువు అంటే వాళ్ళకి ఓ పది మంది ఫోన్లు చేస్తారు మహా అయితే ఇది నా జీవితం నేను తొమ్మిది సంవ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎగిన నా జీవితం ఇది వాళ్ళకంత బాధగా ఉంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏగిన నా జీవితానికి నాకు క్యాన్సర్ వస్తే నన్ను పలకరించే దిక్కు కూడా లేకపోతే నా పరిస్థితి ఎట్లుంటుంది ఈ విషయం కోసం నేను మాట్లాడదలుచుకున్నాను నేను మాట్లాడతాను నేను వన్ బై వన్ క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్ సూసైడ్ దగ్గరకు కూడా వెళ్తాను ఎందుకు చేసుకున్నారో రీజన్ కూడా నేను క్లియర్గా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మొత్తం నేను మాట్లాడతాను నేను ఒక స్త్రీని ఒక స్త్రీ తలుచుకుంటే నేను ఏమన్నా ఇప్పుడు ఫిజికల్గా నేను క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ని అవ్వచ్చు ఫిజికల్గా నేను వీక్గా ఉండచ్చు మెంటల్గా నేను వీక్ అవ్వను ఒక స్త్రీ తలుచుకుంటే శక్తి అవుతుంది శక్తి రూపం కూడా దాలుస్తుంది అన్న విషయాన్ని నారాయణకి నేను తెలియచేస్తాను ఈ విషయము తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఎవరైనా నారాయణ గారి అభిమానులు ఉన్నా క్షమించండి నేను మిమ్మల్ని ఏ మాటలు మాట్లాడను మీరు బయట చూసింది మీరు చూశారు నేను ఇంట్లో మనిషిని కాబట్టి నాకు తెలిసిన మాటలు నేను మాట్లాడతాను ఇదే నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు ఎంతకాలం బ్రతికిస్తారో లేదో నాకు తెలీదు డబ్బులు ఇవ్వరు సరే నా దగ్గర ఉన్నాయి నేను అమ్ముకొని చేయించుకుంటాను ట్రీట్మెంట్ ఎంతకాలం బుతుకుతారో చంపేస్తారో కూడా నాకు తెలియదు కానీ నేను ఉన్నది ఉన్నట్టు క్లియర్గా లక్ష్మీ స్వామి మీద కొట్టేసి మాత్రము ఉన్నది ఉన్నట్టు క్లియర్గా పిన్ పాయింటెడ్గా అన్నీ చెప్పే నేను చచ్చిపోతాను పొద్దున మీ పిల్లలకి ఇటువంటి నీచ ఫ్యామిలీలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీరు మీకు కూడా పిల్లలకి రియలైజ్ అవ్వాలి మీరు రియలైజ్ అవ్వాలి ఇది ఈ ఇంటెన్షన్ మాత్రమే నాకు ఉంది ఈ ఇంటెన్షన్ తోటి మాత్రమే నా జీవితాన్ని నేను బయట పెడుతున్నాను నమస్కారం అన్నది